ನೀ ವಾಕ್ಯ ಮಲಿನ ನಾಕೆಂತು ಪ್ರೀತಿಕರವು, ನೀ ನಾಮ ಮಲಿನ ನಾಲೋನ ಮೆದಿಳು ಸುಸ್ವರವು. మరొకసారి నా సాటి కుటుంబ ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మన మోక్ష మార్గం టెలివిజన్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవాది దేవుడు ఎంతగానో కృప చూపించాడు. రండి మరొకసారి మనందరం కలిసి తండ్రి పాదాలు పట్టుకుందాం. ఈరోజు మనతో దేవుడే మాట్లాడనై ఉన్నాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుని చున్నాం ప్రభా. ఈరోజు చాలా అయా తండ్రి ఇదిగో ప్రభా ఉన్నతమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. అయా తండ్రి మేమేమి నేర్చుకోవాలో ఈరోజు ప్రభా అవి మీరు మాకు నేర్పించండి. దాని ద్వారా ప్రభా ఆ మాటలను ప్రభా మా జీవితంలోకి అన్వయించుకుని ఆ మాటల అనుసారంగా మేము బ్రతకడానికి కృప చూపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లో ఈ వాక్యం ద్వారా నూతనమైన కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తూ యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం కలుగునుగాక. రండి అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 32-33 వచనాలు నేను చదువుతా ఉన్నా. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల ఆధీనములో ఉన్నవి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికీ కర్త కాడు. చాలా జాగ్రత్తగా వినాలి, మరొకసారి చదువుతా ఉన్నాను. 33వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. చూడండి, అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అపోస్తలుడైన పౌలు కొరింది సంఘంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇలా రాస్తూ చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో సంఘము, పరిశుద్ధ సంఘము అనేది ఇలా ఉండాలి, పరిశుద్ధ సంఘములో దేవుడు అల్లరికి కర్త కాడు అని చెప్పేసి చాలా జాగ్రత్తగా రాసినట్లుగా మనం కనబడతా ఉన్నాం. మరొకసారి డిసెంబర్ నెలలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఛానల్ పక్షం నుంచి. అలాగే ఈ పరిచర్య తరపు నుంచి దైవజనుడిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, క్రిస్మస్ దినాల్లో అడుగుపెట్టిన మనము క్రిస్మస్ని ఎలా జరిపించాలి, అసలు దేవుడు మెచ్చుకునే క్రిస్మస్ ఏంటి అనే దాన్ని ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్న వారితో ఇలా చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. అంటే ఈరోజు చాలామంది క్రిస్మస్ హడావిడిలో ఉండే వాళ్ళందరూ చేసేది ఏంటంటే, ఎక్కువగా చూడండి, ఎక్కువగా 90 సంఘాలు ఉన్నాయనుకుందా, 90 సంఘాల్లో ఒకవేళ 100కి మనం చూసినట్లయితే కనుక 70% సంఘాల్లో అల్లరిగా క్రిస్మస్లు జరుగుతూ ఉంటాయి, 30% మాత్రమే దేవుని ఆధీనంలో దేవుని ఘనపరిచేటట్లు జరుగుతూ ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించాలి, ఎన్నో క్రిస్మస్లు చూస్తూ ఉన్నాం, కానీ నేను అంటాను అన్ని క్రిస్మస్లో ప్రభు ఉంటారా? ఉండరే ఉండరు. ఎందుకని ఉండరు అని అంటే, ఆయనకి ఎక్కడైతే స్థానం ఉంటుందో అక్కడ మాత్రమే ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అనేకమైన సంఘాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు, పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానం మాత్రమే కర్త. దేనికి కర్త కాడు? అయినా అల్లరికి కర్త కాడు. నేను ఒక చిన్న మాట మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఈ సందర్భాన్ని బట్టి. చాలా జాగ్రత్తగా గమనించండి, సేవకులైనా సేవకురాలైనా సంఘ పెద్దలైనా ఎవరైనా సరే ఈ వర్తమానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు మనకిచ్చిన సమయాన్ని క్రిస్మస్ సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా పాటించవలసిన వారమై ఉన్నాము. ఎందుకని అని అంటారా? చూడండి, ఒకవేళ మనం చేసే క్రిస్మస్లో అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, లేకపోతే ఏయో పోప్ డాన్సులు లాంటి పాటలకి డాన్సులు కానీ, లేకపోతే ఏదో క్రిస్మస్ అనేది వాక్యానికి సమయం ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా ప్రతిదానికి సమయం ఇస్తూ నువ్వు గడిపినట్లయితే గనక నువ్వు ప్రతిదానికి లెక్క అప్పగించాలి ఒకనొక దినాన్న. నేను అందుకని అంటా ఉన్నాను, సమయం చాలా విలువైంది కాబట్టి
కాబట్టి సమయాన్ని అనుసరించి క్రిస్మస్ అనేవి చాలా జాగ్రత్తగా నడిపించాలి. సంఘ నాయకులారా, సేవకులారా, నేను చెప్పేది ఏంటి మీతో అని అంటే, క్రిస్మస్ వేడుకల్లో దేవుణ్ణి మనం గణపరచాలి. క్రిస్మస్ సంబరాల్లో క్రీస్తు ఉన్నాడా లేడా అనేది మనం గమనించాలి. చాలామంది ఇలా అంటా ఉంటారు, క్రిస్మస్లో ప్రభు ఉన్నాడో లేడో గమనించరు. చాలామంది క్రిస్మస్లో ఏం చేస్తున్నారు, ఏం వంటలు వండుతున్నారు, భోజనాలు ఎలా సిద్ధం చేస్తున్నారు, లేకపోతే మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అక్కడ, లేకపోతే ఏ గ్రూప్ వారు ఏ డాన్స్ చేస్తున్నారు, లేకపోతే ఎటువంటి స్కిట్లు వేస్తున్నారు, ఇవన్నీ చాలామంది ఆనందపడతా ఉంటారు వీటిని బట్టి. నేను అంటాను, ఒకవేళ మీ సంఘం మీ ఇష్టం అంటే దేవుని పేరట, నేను చెప్పేది మీకు ఏంటి అని అంటే ఒక విషయాన్ని గమనించాలి. ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలు ఒకవేళ సంఘాల్లో జరుగుతూ ఉంటే ఆ సంఘంలో దేవుడు ఉండడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం చాలా స్పష్టంగా మనం చదువుతా ఉన్నాం, దేవుడు అల్లరికి కర్త కానే కాడు, అల్లరి జరిగే స్థలంలో ఆయన ఉండనే ఉండడు. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా ఆ సంఘంలో జరుగుతున్నట్లయితే గనక ఆయన ఉండడే ఉండడు, ఆయన పక్కకు వెళ్ళిపోతాడు, ఆయన సైడ్ అయిపోతాడు, ఆయన మాత్రం అక్కడ కనబడడు. జరిగేదేంటి? పేరుకి క్రిస్మస్. జరిగేదేంటి? సంఘ పెద్దలు నడిపించే క్రిస్మస్. జరిగేదేంటి? నాయకులు నడిపించే ఐక్య క్రిస్మస్లో. నేను అంటాను, నువ్వు ఎటువంటి క్రిస్మస్ అయినా సరే చెయ్యి, నేను కాదన్ను. ఆ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా లేడా ఇది కావాలి. క్రిస్మస్కి సంబంధించిన వాక్య సందేశం ద్వారా క్రీస్తు అనేక మంది హృదయాల్లోకి వెళ్తున్నాడా లేదా ఇది మనకు కావాలి ప్రాముఖ్యంగా. ఈరోజున మేము చాలామంది మా ఊర్లో క్రిస్మస్ ఇలా చేసామండి, మా సంఘంలో క్రిస్మస్ ఇలా చేసామండి, లేకపోతే పాస్టర్స్ అందరం కలిపి ఇటువంటి మహా గొప్ప క్రిస్మస్ వేడుకని అరేంజ్ చేసామండి అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నేను ఒక మాట అంటా ఉంటాను, నువ్వు ఎంత హడావిడి చేసినా, ఎన్ని వేల మందికి భోజనం పెట్టినా, ఎంత పెద్ద కేకు కట్ చేసినా, లేకపోతే ఎంతమందికి వస్త్రాలు పంచిపెట్టినా, నేను అంటాను ఆ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా లేడా, రక్షకుడు ఆ క్రిస్మస్లో కనబడుతున్నాడా లేడా. నేను అంటా ఉన్నాను ఈరోజు ఒక ప్రశ్న నీతో, ఆ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా లేదా? ఒకసారి జాగ్రత్తగా విను ఈ మాట. ఒకవేళ నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు నువ్వు ఆ స్థలంలో చేయించి, ఈరోజున చాలా మందిని చూస్తున్నామండి ఎంతో భయంకరమైన వ్యాధను కలిగేలాగా, దేవునికి బాధ కలిగేలాగా క్రిస్మస్ టైంలో ఇష్టం వచ్చినట్లుగా, ఆ వారికి నచ్చినట్లుగా ప్రతి కార్యాన్ని చేపడుతూ ఉన్నారు. చూసినట్లయితే గనక అడ్డమైన ప్రతి దానికి సమయాన్ని హెచ్చిస్తూ ఉంటారు. ఒక పాటకు వచ్చేసరికి 6-7 నిమిషాలు పడుతుంది. దేనికి? ఆ టైంలో నేర్చుకున్న డాన్స్కి 6-7 నిమిషాలు పడుతుంది. ఇంచుమించు 6 పాటలు 7 పాటలు వేయిస్తారు అంటే 6 6 36 లేకపోతే 42 నిమిషాల దాకా పడతా ఉంటుంది. ఒక స్కిట్ వేయడానికి 40 నిమిషాల నుంచి 30 నిమిషాలు. చూడండి దీనికి సమయం ఎంత అవుతుంది అని అంటే మొత్తం 1 గంట 20 నిమిషాలు. లాస్ట్ లో వాక్యానికి వచ్చేసరికి సమయం ఎంత అని అంటే, పాస్టర్ గారితో ఇలా చెప్తారు కదా సంఘ నాయకులు, లేకపోతే అక్కడ కూర్చున్న సీఆర్ గారు కానివ్వండి, సంఘ పాస్టర్ కానివ్వండి, పాస్టర్ గారితో అంటారు కదా, అయ్యా పాటలు పెట్టుకోవడానికి లేట్ అయిపోతుంది కాబట్టి మీరు సింపుల్ గా ముగించండి 2 ముక్కల్లో. ఏంటంట? మీరు సింపుల్ గా 2 ముక్కల్లో ముగించండి. దేనికోసం ముగించాలి? సంఘంలోకి వచ్చిన అట్టుపళ్ళు, పలహారాలు, పాటలు పెట్టుకోవడానికి, కేకులు, పాటలు పెట్టుకోవడానికి. ఏం ముగించాలి? వాక్యాన్ని ముగించేలి. అసలు క్రిస్మస్లో ఉండవలసింది ఏంటి? వాక్యం. ప్రేమైన వారులారా, ఎక్కడైతే క్రిస్మస్లో వాక్యం కనబడుతుందో, వాక్యం కనబడే క్రిస్మస్లో మీరు ఉండండి, అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్భాటాలతో కనబడుతూ లేకపోతే ఏదో డాన్సులు చేసే క్రిస్మస్లో ప్రభు ఉన్నాడు అనుకోవడం చాలా తప్పు. ఎందుకు ఎందుకని అంటున్నానంటే, ఈరోజున చాలామంది కూడా క్రిస్మస్ గురించి ఒక పాట రాస్తూ, వ్యాపారం కోసం రాసే పాటకి దాంట్లో డాన్స్ని యాడ్ చేస్తూ అల్లరితో కూడిన క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు. చాలామంది క్రిస్మస్లు ఎలా చేస్తున్నారు అని అంటే, ఒక విధంగా చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు క్రిస్మస్ జరుగుతుంది అదే స్టేజ్ మీద. సాయంత్రం అయ్యేసరికి తాగొచ్చి డాన్సులు వేస్తూ ఉన్నారు అదే స్టేజ్ల మీద. జాగ్రత్త, దేవుడికి లెక్క అప్పగించవలసిన సమయం ఉన్నది. జాగ్రత్త, దానికోసమే నేను చెప్తా ఉన్నా, ఒకవేళ అల్లరితో కూడిన ఆటపాటలు పరిశుద్ధ సంఘం అని పిలువబడుతున్నప్పటికీ ఆ స్థలంలో ఉన్నట్లయితే దేవుడు యామాత్రం సంతోషపడడు. క్రిస్మస్ అనేది దేవుని సంతోష పెట్టాలని చేస్తారు, కానీ చాలా మంది క్రిస్మస్ ద్వారా మనుషులు ఆనంద పడాలని చేస్తున్నారు. లేదు లేదు, దేవుడు క్రిస్మస్ అని బట్టి సంతోషించేటట్లు నువ్వు క్రిస్మస్ అని జరిగించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి
యోహాను సువార్తలో ఒక చిన్న సన్నివేశాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. 4వ అధ్యాయంలో మనకి ఒక చిన్న సంఘటన జరుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభులు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నట్లుగా 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే, జాగ్రత్తగా గమనించాలి, ఆ స్త్రీకి యేసు ప్రభుకి చాలా ఘర్షణ జరుగుతూ ఉన్నది. ఆ ఘర్షణ జరిగే టైంలో యేసు ప్రభు అలా మాట్లాడుకుంటా వచ్చిన తర్వాత 21వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఒక మాట అంటున్నారు. చూడండి, ఆ మాట నేను చదువుతా ఉన్నా, జాగ్రత్తగా గమనించండి. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ స్త్రీతో యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఒక కాలం రాబోతా ఉన్నది, జాగ్రత్తగా గమనించాలి, ఒక కాలం రాబోతా ఉన్నది, ఆ పర్వతం మీదైనను యెరూషలేము దేవాలయములను దేవుణ్ణి ఆరాధించరు. జాగ్రత్తగా వినాలి, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు. ఈ రోజున చాలా మంది మనకు తెలిసిన దాన్నే చేయాలనుకుంటున్నాం, దేవుని చిత్తాన్ని చేయాలని ఆశపడతలేదు కదా. చాలా మంది క్రిస్మస్ లో చేసేది ఏంటి అని అంటే, వారికి తెలిసిన దాన్ని ప్రదర్శించాలని ఆశపడతారు. లేదు లేదు, దేవుడు ఏమాత్రం సంతోషపడ్డాడు దాని ద్వారా? జాగ్రత్తగా విను, దేవునికి ఏదైతే అనుకూలమైన, దేవుని చిత్తం ఏమైతే ఉన్నదో దాన్ని చేయడానికి నువ్వు పూనుకున్నట్లయితే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, అనేకమైన ఆత్మల్ని ఆ దినమందు పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగు. చూడండి ఏం చెప్తున్నాడు ఇంకా 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారే కావాలని తండ్రి కోరుకునుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఒక మాట చాలా చక్కగా వాక్యమే మనతో మాట్లాడుతుంది. పాస్టర్ గారు, క్రిస్మస్ టైంలో ఒకవేళ ఎలాగుంటున్నారు కదా అందరాన్ని మీకు కావాలని చెప్తున్నారా? లేదు లేదు, వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్న మాటలు ఇవన్నీ మీతో. ఒకవేళ మీలో చాలా మందికి కోపం రావచ్చు ఈ వాక్యం వింటా ఉండే, నేను అంటాను ఈ వాక్యం విత్తబడిన తర్వాత ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు సంఘ నాయకుడు అయినవి ఎవరైనా కావచ్చు, నేను అంటాను ఈ వాక్యం ఎలాగైతే ఉందో, ఎలాగైతే వాక్యం చెప్తుందో అలా మనం క్రిస్మస్ ఆరాధన టైహల్లో మనం చేసినట్లయితే అనేక మంది దేవుణ్ణి సొంత రక్షకునిగా, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, తండ్రిని ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే యథార్థముగా ఆరాధించు వారు, ఇందులో చాలా జాగ్రత్తగా వినాలి, యథార్థముగా ఆరాధించేవారు అని అంటే మాసపూరితముగా అవిశ్వాసముతో సొంత నిర్ణయాలతో ఆరాధించేవారు, మనసుకు నచ్చినట్లుగా ఆరాధించేవారు కూడా ఉన్నారే అని మనకు అర్థమవుతా ఉన్నది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధిస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యథార్థంగా ఆరాధన చేసేవారు, యథార్థమైన సంఘాలు, యథార్థమైన సేవకుడు ఎలా నడిపిస్తాడు క్రిస్మస్ అని అంటే, ఆత్మతో సత్యముతో. ఆత్మ ఏది చెప్తుందో సేవకుడికి అది నడిపించడానికి ఇష్టపడతాడు. సత్యము అనగా దేవుని యొక్క సత్యమైన వాక్యం ఉన్నట్టుగా ఆ దినమందు అక్కడ ప్రకటిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని కార్యాలు బలంగా స్థలంలో జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ కాలం వచ్చుచున్నది అని ప్రభు చెప్పాడు. మరలా ఏం చెప్తున్నాడంటే, ఆ కాలం వచ్చే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆ కాలం వచ్చే ఉన్నది. ఏ కాలం వచ్చే ఉన్నది? ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు వారు చెప్పి ఆరోహణమై వెళ్ళిపోయాడు మన కోసం, తన రక్తాన్ని కలవరి శిలువలో చిందించి. కానీ ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే, ఇప్పటికీ సిగ్గుపడే విషయం ఏంటి అని అంటే, చాలా మంది ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధకులు ఈ రోజున కనబడట్లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఆరాధన నచ్చదు, నాకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పిన మాటలు నీకు ప్రాముఖ్యమా? కట్టడాలు సిద్ధాంతాలు నీకు ప్రాముఖ్యమా? దేవుడు ఎలా చెప్తా ఉన్నాడో అలా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకపోతే నీ సొంత నిర్ణయాన్ని, లేకపోతే నాయకులు చెప్పిన నిర్ణయాలని తీసుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా పెత్తనాలు చేయడానికి పూనుకుంటున్నావా సంఘంలో? దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను ఈరోజు ఒక మాట మీతో,
ఒకవేళ ఎవరైనా కావచ్చు, మీకు ఒక అధికారం దేవుడు ఇచ్చి ఉండవచ్చు సంఘంలో. నేను అంటాను ఏ రోజైనా సరే ప్రభా, ఇదిగో క్రిస్మస్ దినాలు వచ్చినాయి ప్రభా, ఈ నెలలో క్రిస్మస్ చేస్తున్నాం కాబట్టి మీ పుట్టినరోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మీరు పుట్టిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీరు మా కోసం వచ్చారని సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలో ప్రభా మా సంఘంలో ఎలా చేపట్టాలి, ఎలా నడిపించాలి, ఎవరికి ఏం చేయాలి ప్రభా అని ఎప్పుడైనా దేవుని సన్నిధానంలో నువ్వు గడిపిన సమయం ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ అటువంటి సమయం నువ్వు గడపకోకుండా క్రిస్మస్ను వెరం చేసుకుని ఏదో హడావిడిగా నువ్వు చేయాలంటే అక్కడ దేవుని చిత్తం ఏమాత్రం నెరవేర్చబడదు. జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇంకొక విషయాన్ని ఇందులోంచి మీకు నేర్పించాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి, అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటా ఉండగా ఈ లోపు శిష్యులు వచ్చారు భోజనం పట్టుకుని. భోజనం పట్టుకుని వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూడండి, 27వ వచనం, యోహాను సువార్త 4:27. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడట చూసి ఆశ్చర్యపడిరి, కానీ నీకేమి కావాలననియు ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనియు ఆయనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాదా, అంటే ఈయన రక్షకుడు కాదా, ఈయన యేసు కాదా అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. ఆలోగా శిష్యులు బాధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకునేరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకునేరి. యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని, తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, చాలా చక్కగా ఇక్కడ జరుగుతున్న సంభాషణ మనం జాగ్రత్తగా గమనించాలి. స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టు మనం చదివినట్లుగా, ఆ స్త్రీ వాళ్ళు వస్తున్నప్పుడు, వారు వచ్చిన తర్వాత ఆ స్త్రీ అక్కడ కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి. ఒకటి, రెండోది ఏంటి అనంటే, అక్కడ శిష్యులు భోజనం పట్టుకొచ్చి అంటా ఉన్నారు కదా, బదుకుడా భోజనం చెయ్యి అని అంటే ఆయన అంటున్నాడు కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, భోజనం చేయడానికి ఇది సమయమా? అందుకు ఆయన భుజించడం తెలియని ఆహారం నాకు ఉన్నది అని వారితో చెప్పగా, ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గమనించవలసి ఏ ఉన్నది ఏంటి అనంటే, భోజనాల గురించిన గొడవ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఎవరితో అంటున్నారు అని అంటే, యేసు ప్రభుతో అంటున్నారు శిష్యులు, అయ్యా సమయం కాని సమయం అయ్యింది, భోజనం చేయరా ప్రభు అని అంటే యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసండి, నాకు వేరే ఆహారం సిద్ధపడి ఉన్నది. ఏ ఆహారం అయి ఉన్నది? తండ్రి తను పంపించిన పని నెరవేర్చటే తన ఆహారం అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ సమయం భోజనాన్ని ఎరం చేసుకునే ప్రజలారా గమనించండి జాగ్రత్తగా. ఒకవేళ వాక్యానికి టైం ఇవ్వకుండా నువ్వు కేవలం భోజనాలకు మాత్రమే పరిమితిని, లేకపోతే భోజనాలకు మాత్రమే ఉన్నతమైన స్థానాన్ని నువ్వు క్రిస్మస్లో ఇచ్చి దేవుని వాక్యానికి సమయం ఇవ్వకోకుండా, దేవునికి సమయం ఇవ్వకోకుండా నువ్వు క్రిస్మస్ ఆరాధన నడిపించేస్తున్నట్లయితే కనుక అది దేవుడు మెచ్చుకునేది కానే కాదు. ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. క్రిస్మస్లో కానివ్వండి, ఈస్టర్లో కానివ్వండి, ఒక చాలా చక్కనైన అలవాటు మన వాళ్ళకు ఉన్నది ఏంటి అనంటే, పాస్టర్ గారు క్రిస్మస్కి ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం చేద్దామనుకుంటే చెప్తే నేను దానికి ఎంత కావాలో అంత నేను ఇస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు ఎలాంటిడు అంటే, ఏదైనా రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళని ఎవరికైనా ఓ రోజు భోజనం పెట్టిన అలవాటు ఉందంటే లేదు. మరి ఏం చేస్తాడంటే క్రిస్మస్ రోజునే ఆరాధనకు వస్తాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ క్రిస్మస్ వరకు కనిపించడు. ఆ రోజున వచ్చి పాస్టర్ గారితో ఏమంటాడనంటే, ఏం చేస్తున్నారు చెప్పండి పాస్టర్ గారు, చికెన్ వేయాలా నేను వేసుకుంటాను మొత్తం, జాంగ్రీ వేయాలా నేను వేసుకుంటాను మొత్తం, అన్ని వేసుకుంటానంటాడు. పాస్టర్ గారు కనీసం మీ మాట్లాడరు ఏమని, అయ్యా మీరు ఏం వేసుకున్నా ఏం లేకపోయినా కానీ చక్కగా వచ్చి వాక్యం వినండి అనే మాట పాస్టర్ గారు మాట్లాడరు. ఒకవేళ పాస్టర్ గారు అలాంటి మాట అంటే వారికి చేతనిపించి బయటకు వెళ్ళిపోతారేమో. ఒకవేళ ఆ స్థలంలో ఆ కూరకయ్యో ఖర్చు అంతా పెట్టుకుంటాను అన్నాడు, ఒకవేళ ఈ మాట మనం మాట్లాడితే బయటకు వెళ్ళిపోతాడేమో, ఆ ఖర్చు పెట్టుకోడేమో అని భయపడతాడు. భయపడవలసిన అవసరం లేదు, వాక్యాన్ని వినడానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, చాలామంది భోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. కొన్ని కొన్ని సంఘాలు అయితే ఓ పక్కన వాక్యం చెప్తానే ఉంటారు చర్చిలో, ఎక్కడో దూర ప్రాంతం నుంచి పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు, పాస్టర్ గారి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈ పక్కనంతా కూడా మార్కెట్ లాగా ఉంటుంది, ఎలాగా చేపల మార్కెట్ మాదిరిగా ఉంటుంది అక్కడ. చూసారా చూడండి, ఒక పక్కన వాక్యం వెదజల్లబడతా ఉంది, యేసు ప్రభు ఎందుకు వచ్చాడన్న సత్యాన్ని అక్కడ చెప్తా ఉన్నారు, ఇంకొక పక్క నుంచి ఏం జరుగుతూ ఉన్నది అంటే మార్కెట్ మార్కెట్ జరుగుతుంది. ఏం మార్కెట్ తెలుసా? ఆ మార్కెట్ లో ఇలా ఉంటది, అరే నువ్వు ఎంత దాగా వచ్చావరా, భోజనానికి బాగానే వచ్చేసారా టయానికి, ఒకటి. రెండోది, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎవరు ఈ వంటలు వండారు అది. మూడోది, ఎవరు దీనికి స్పాన్సర్ చేశారు. మూడు. నాలుగోది చూడండి, నువ్వు ఎటువంటి వస్త్రాలు కొనుక్కున్నావు. ఈ మార్కెట్ అంతా అక్కడ జరుగుతుంది, ఎక్కడ? భోజనాల దగ్గర. వాక్యం ఎక్కడ జరుగుతుంది? చర్చిలో. ఎంత అవమానం అండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిల్లారా గమనించండి, క్రిస్మస్ సమయాల్లో భోజనాలు కాదు మనం విలువనివ్వాల్సింది, వాక్యానికి మనం విలువనివ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గొప్ప సాక్ష్యం ఆ స్త్రీ చెప్తా ఉన్నది, 39వ వచనం అని చెప్తున్నా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరిలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎండవేళలో ఆ బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి ఎండవేళలో ఆ స్త్రీ వెళ్ళింది. అక్కడ యేసు ప్రభు తనతో మాట్లాడడం ప్రారంభించాడు, తన యొక్క జీవితాన్ని బయట పెట్టడం ప్రారంభించాడు. జరిగింది ఏంటి అక్కడ అనంటే, యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆమె విశ్వసించడమే కాకుండా ఆ దినాన్ని జరిగింది ఏంటి అనంటే, ఆ ఊరిలో ఉన్న అందరూ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ టైంలో మనం చేయవలసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ రోజు అనేక మంది, నీ ఊర్లో ఉన్నవారు కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు కానివ్వండి, ఆ రోజు క్రిస్మస్ టైంలో వస్తారు. కాబట్టి ఆ రోజు నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే గనక అనేక మంది యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అనంటే, చూడండి చాలామంది మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఇలాగే మాట. నేను చాలామంది విగ్రహారాధకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, ఏ టైంలో ప్రార్థనకు వస్తారో తెలుసా? క్రిస్మస్ టైంలో వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారికి మనం ఇచ్చే గౌరవం ఎలాంటిదో తెలుసా? అయ్యగారు మీరు వచ్చారు కాబట్టి గ్రీటింగ్స్ చెప్పి వెళ్ళిపోతాను అంటున్నారు కాబట్టి గ్రీటింగ్స్ చెప్పేసి వెళ్ళిపోండి అని పంపేయడం సమన్యాసం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వినాలి, ఇదే మాకు చాలా ఆనందం అని ఒక చిన్న మాట మనం వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు అక్కడ కూర్చుంటారు. ఆ రోజు ఉపదేశించబడే ఉపదేశం ద్వారా ఒకవేళ వారి జీవితాలన్నా మారతాయేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చేదో అంటారు, వారికి ఉన్న పనులను బట్టి అంటారు, మాకు సమయం లేదు కాబట్టి మరి చిన్న గ్రీటింగ్స్ చెప్పేసి మేము వెళ్ళిపోతామనంటే, సరేనండి బాబు, మీరు రావడమే మాకు గొప్ప ఆనందం, అదే మాకు ఆశీర్వాదం అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రీటింగ్స్కి టైం ఇస్తారు, గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు. వారితో వచ్చిన కూడా 15 మందో 20 మందో 30 మందో మొత్తం మీద వెనకాల వచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్ జనమంతా కూడా వెళ్ళిపోతారు. ఇంకెవరు వాక్యం అనేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దాకా పలానా ఆయన వస్తానన్నారు, ఎంపీటీసీ గారు వస్తానన్నారు, లేకపోతే ఎమ్మెల్యే గారు వస్తానన్నారని ఆ ఊర్లో 10 మంది 15 మంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి అక్కడ కూర్చుంటారు. అదే టైంలో కూర్చుంటారు. ఆ టైం తర్వాత వాక్యానికంటే ముందు నువ్వు ఒకవేళ ఈ టైం ఇచ్చినట్లయితే, ఈ సమయాన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత తాయితీగా వెళ్ళిపోతారు, వాక్యం వినరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎరన్ చేసిన క్రిస్మస్ ఇంకా దేనికి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఒక మాట చాలా జాగ్రత్తగా గమనించండి వాక్యంలో నుంచి. 40 వచ్చిన నేను చదువుతా ఉన్నా, ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకున్నారు గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకునిచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ ఏదైతే జరగాలో అదే జరుగుతుంది, ఏ సత్యం అయితే వెదజల్లబడాలో అదే సత్యం వెదజల్లబడుతుంది. ప్రభు సమయాన్ని వృధాగా దేన్ని పానవట్లేదు, ఒక్క నిమిషాన్ని కూడా దేవుడు వ్యర్థంగా గడపట్లేదు అక్కడ. చూడండి, వచ్చిన వారందరికి ఏం చెప్తున్నాడంటే వాక్యాన్ని చెప్తున్నాడు, వచ్చిన వారందరికి ఏం చెప్తున్నాడంటే దేవుని మర్మాన్ని చెప్తున్నాడు, వచ్చిన వారందరికి ఏం చెప్తున్నాడంటే దేవుని రాజ్యం గురించి అనుభవాలను చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఒక మాట మనం గమనించాలి, ఈ 4వ అధ్యాయంలో వీళ్ళిద్దరూ యేసు ప్రభు తర్వాత సమరయ స్త్రీ బావి దగ్గర కలుసుకున్నప్పుడు మనం చూసినట్లయితే గనక ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి.
యూదులకి తర్వాత సమరీయులకి సాంగత్యం అనేది కుదరదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తక్కువ. ఎందుకనంటే యూదులు సమరీయులు వేరు. వారు ఒకరినొకరు మాట్లాడుకుంటే గనక, ఒకవేళ పెద్దవారు ఎవరైనా చూసినట్లయితే గనక, యూదులు ఎవరైనా చూసినట్లయితే గనక వెలువేస్తారు, లేకపోతే తగిన శిక్ష దానికి ఇస్తారు. కాబట్టి ఆ టైంలో వారిద్దరూ కూడా చూడండి, యేసుప్రభు ఎక్కడున్నాడు? ఒక విధంగా చెప్పాలంటే సమరీయుల దగ్గర కూర్చుండి వాక్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నేను ముందుగా మీతో చెప్పాను, క్రిస్మస్ అనే సమయానికి అనేక మంది ప్రజలు అక్కడికి వస్తారు. నానా రకాల జనమంతా కూడా ఆ దినమంది అక్కడ కూర్చుంటారు. ఆ రోజు నువ్వు చేయవలసింది, నువ్వు చూపించుకోవలసిన గొప్ప, మా చర్చిలో ఇంతమందికి ఇంత వంటలు వండి పెడతాము అది కాదు, నీ చర్చిలో నువ్వు చూపించవలసిన గొప్ప, మా క్రిస్మస్లో ఇంత పెద్ద కేక్ను కట్ చేస్తాం అది కాదు నువ్వు చూపించవలసిన గొప్ప, లేకపోతే ఇంత లైటింగ్ పెడతాం, ఇంత ఆర్భాటం చేస్తాం ఇది కాదు నువ్వు చూపించవలసిన గొప్ప. ఏం చూపించాలో తెలుసా? వాక్యాన్ని అక్కడ చూపించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, చదివిస్తాను. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 నేను చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనదనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే అపొస్తలుడైన పౌలు చాలా చక్కగా చెప్తా ఉన్నాడు, ఒక మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని చెప్తున్నాడు. ఈ రోజు క్రిస్మస్ వాక్యాలు ఎలా ఉంటాయంటే ఆనందపడి చక్కగా నవ్వుకునేలాగున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం గురించిన వాక్యాన్ని క్రిస్మస్ లో ఈ రోజు ఎవరు కూడా చెప్పట్లేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడనే విషయాన్ని ఈ రోజు క్రిస్మస్ లో మనం చూడలేకపోతున్నాం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత విచారకరమైన విషయం చూడండి, అనేక మంది క్రిస్మస్ టైంలో ఏ వాక్యాన్ని చెప్పాలో కూడా తెలియని సేవకులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అన్న వాక్యాన్ని చెప్పలేని సేవకులు ఈ రోజున చాలా మంది. చూడండి, అపొస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును, పాపుల్లో నేను ప్రధానం, మొదటి ప్రధానుడు అంటున్నాడు. అంటే ప్రధాన పాపిని అని అతను ఒప్పుకుంటున్నాడు. పాపులు ఉన్నారు అని అంటే పాపుల్లోకెల్లా ప్రధాన పాపిని అని ఒప్పుకుంటున్నాడు. నేను పెద్ద పాపిని అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఈ మాట చెప్తున్నాడు అని అంటే అపొస్తలుడైన పౌలు. అపొస్తలుడైన పౌలు ఏమని సామాన్యమైన వ్యక్తి కాదు, ధర్మశాస్త్రం అంతా అతనికి తెలుసు. ఈరోజు అందరికీ తెలియదా, నామకార్థ క్రైస్తవులు, క్రైస్తవుల కుటుంబంలోనే కుట్టాం, అదే సంఘంలో పెరిగాం, కానీ ఏం తెలీదు యేసుప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితం అంతా అయిపోద్ది, పెళ్లి కూడా క్రైస్తవ పెళ్లి చేసుకుంటాం, కానీ ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదు నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి చేసుకోవడానికి చూస్తావు, సంబంధం మాత్రం మనం కులం వారే కావాలి, క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియదు నీకు. ఎంత భయంకరమైన స్థితిలో మనం ఉండమండి. మన జీవితాన్ని మార్చుకుందాం, మన పరిస్థితులు మార్చుకుందాం, క్రిస్మస్ ఆరాధనలు మనం మార్చాం. దేవుడు ఎలా చేయమంటున్నాడు, దేవుడి సన్నిధానంలో మనం కనిపెట్టి దాని గురించి వేచి చూసినప్పుడు దేవుడు మనతో తన చిత్తాన్ని పంచుకుని ఇలా చేయన సేవకుడు, ఇలా చేయన సేవకురాల, ఇలా చేయండి సంగమా అని దేవుడు చెప్తాడు. అందుకనే మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభువా ఎలా చేయాలో మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి అని మనం దేవుణ్ణి అడిగినట్లయితే గనక దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. క్రిస్మస్ లో పాల్గొనే విశ్వాసులారా, ప్రజలారా, ఒక విషయాన్ని గమనించండి, ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ క్రిస్మస్లో మీరు పాల్గొనండి, దేవుడు మీతో మాట్లాడతాడు. అటు కృప పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. క్రిస్మస్ వేడుకల్లో ఎలా ఉండాలి, దేనికి సమయాన్ని ఇవ్వాలి ప్రభువా, భోజనాలకా, లేకపోతే కేక్స్కా, లేకపోతే దేనికి సమయం ఇవ్వాలి అనేది మీరు మాతో చక్కగా రూఢిగా మాట్లాడారయ్యా. ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుని చూన్నాం. ఇదిగో ఈ డిసెంబర్ నెలలో అనేక మంది క్రిస్మస్లో మేము పాల్గొనబోతా ఉన్నాం ప్రభా. మేము పాల్గొనే ప్రతి చోట చక్కనైన శ్రేష్టమైన ఉపదేశం మేము వినడానికి కృప చూపించండి ప్రభా. అయ్యా క్రిస్మస్ పేరు చెప్పుకుని ప్రభా, అయ్యా అంగులు ఆర్భాటాలు చేయకుండా, అయ్యా వాక్యాన్ని ప్రభా, వాక్యానికి సమయం ఇస్తూ వాక్యానుసారంగా ప్రభా ఆ సంఘాల ప్రభా వాక్యం విత్తబడడానికి కృప చూపించండి. అటువంటి క్రిస్మస్లో మేము పాల్గొనే సహాయాన్ని దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లించుకుని చున్నాం. పరిశుద్ధుల సంఘాల్లో ఆయన అల్లరికి కర్త కాడుగానే సమాధానానికి కర్త అని ప్రభా మీ వాక్యంలో మేము చదివాం ప్రభా. ఇదిగో మీరు సమాధానానికి కర్తగా ఉండాలి అంటే సంఘంలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధమైన కార్యకలాపాలు జరగాలని మీరు సెలవిచ్చారు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే కృపని దయచేయండి ప్రభా. వాక్యాన్ని ఉన్నదో ఉన్నట్టుగా బోధించే సేవకుల్ని క్రిస్మస్ దినాల్లో వాడుకోనండి ప్రభా. మీకు వందనాలు. యథార్థముగా క్రిస్మస్ వేడుకలను జరిపించే సేవకులు మీరు లేవనెత్తండి. అల్లరితో కూడిన ఆటపాటలు ఒకవేళ మేము చేసినట్లయితే తండ్రి ఇదిగో ప్రభా ఒకనొక దినాన దానికి మేము సమాధానం చెప్పవలసి ఉన్నదని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మాకిచ్చిన సమయాన్ని మేము చక్కగా పాటించి దాన్ని మీ నామాన్ని ఘనపరిచేటట్లు ప్రభా ఆ సమయాన్ని మేము గడపడానికి కృప చూపించమని, విన్న వారి జీవితాల్లో వినూతనమైన కార్యాలను జరిగించమని యేసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.